మాట్లాడతారు దూషణ భూషణ భయంకరంగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తారు ఏంటి నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హోమ్ మంత్రి గారు మమ్ముల్ని మీ రోజు తిడతా ఉన్నారు మేము సైకోలని అంటున్నారు మా కర్మగారాలని అంటున్నారు మేము అనేకమైన పోస్టులు పెడతా ఉన్నారు ఇవన్నిటికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా దీనికి మాత్రం సమాధానం చెప్పరు दीन अंदर नायक साक्षात् वुड्बी मुख्यमंत्री का चुपड़ी नारा लोकेश वीटन्नी रन जगनमोहन रेड्डी गारिनी मम्मल्नी तिट्टिंचेटटुवंटि कार्यक्रम रोजा गारु बागा माट्लाडिते आयन चेप्तारु नन्नु माट्लाडिते नन्नु बागा तिड़तारु मल्ला पेरु नानी गारिनी माट्लाडिते पेरु नानी गारिनी तिड़तारु एवरु माट्लाडडानिकि लेदु अलागे मा हेल्थ मिनिस्टर मरी विद रजनी गाराते विद रजनी गारतर कल्याण गाराते कल्याण गारते जगनमोहन रेड्डी गारी आदेश मेरे को मैं प्रेस मीटि वैएस कांग्रेस पार्टी गुरी मालाते मम्मी बूत दिटे कार्यक्रम दीदी कदमात्र चूडर मम्मी चुप्त मा रजनी गारीद विपरीत मैं ट्रोली దానికి నాయకులు ఎవరు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఆమె మీద ట్రోలింగ్ చేస్తే తీసుకెళ్లి మేము వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆమె వెళ్లి అయ్యా నా మీద ఇలా చేస్తున్నారు సోషల్ మీడియా పేరుతో లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ లో జరుగుతోంది దీని మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే ఇంతవరకు లేదండి ఒక్కల పట్టుకు రాలేదండి పట్టుకొస్తే ఎవరైనా एसपी गारिनी इंको पट्टुकोस्ते अवुट ट्रांसफर अत्रेना कार्यक्रम चयु इधे कीर्कराजना सीमराजा चूँ इंत भयंकर जगनमोहन रेड्डी गाराड़ता इंको आई पे पे मरी जगनमोहन रेड्डी गाराड़न आये आये तिट्क ఇదొక కథ ఈ కథ నడుపుతూ ఉంటారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్ ఏదైతే వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అన్నారే టీడీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అన్నారు ఎన్ని చూసారో దీనిలో ఏదైనా తప్పు చెప్పానా దీనిలో ఏదైనా అసత్యం చెప్పానా జీల్లో ఏదైనా కల్పితం చెప్పానా అన్ని ఆధారాలతో చెప్తున్నా सोशल मीडिया पेर तो लोकेश बाबू गारी नायकत्व में उन्नटुवंटि व्यक्तुलु चेस्तुन्नटुवंटि अराजकान्नि अड्डुकोलेरु कानी मम्मल्नि मात्रं विडिचिपेडतारु इंट्लो पडुकुंटे कोर्रोना तीसुकोच्चि कोट्टि रोपलेसि कोर्ट्लो पडुनी चेसि बेयिल् इव्वकुंडा ई स्टेशन आ स्टेशन तिप्पेटटुवंटि कार्यक्रमं चेस्तारु नेनु अडुगुता उन्ना सरे असलु इदंता एक्कड मोदलैंदि अंटे पापं पवन कल्याण गारु आवेशंगा ऊगिपोतू పోలీస్ సక్రమంగా పనిచేయట్లేదని అన్న మాట దగ్గర నుంచి ప్రారంభమైంది నేను ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మీ మీద కూడా మర్చిపోయింటారు ఇవాళ ఉన్నటువంటి క్లోజ్నెస్ లో ఇవాళ ఉన్నటువంటి మీ సన్నిహితత్వంలో ఇవాళ మా మీద ఉన్న కోపంతో మీరు మర్చిపోయింటారు మీరు తెలుగుదేశం మీద ఏం మాట్లాడారో ఒకసారి చూడండి పచ్చ మీడియాను బహిష్కరించండి अंदर असभ्य तिटमे संस्कृति टीडीपी पै को पवन ट्वीट आंध्रज्योति राधाकृष्ण बिक्षण इतना आंध्रज्योति टीडीपी ज्योतिला अंत प्रश्न अब आये तिटू आटा आय पाप తెలుగుదేశం గురించి ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడారు అంతే కాదు ఇవాళ ఏదో అంటున్నారు కదా మా నా పిల్లల్ని ఎవడో తిట్టాడు అని ఎవడు తిట్టాడు ఎదవా మేమేమన్నా సంతోషపడతాం మా పిల్లల్ని తిడితే ఒకటి మీ పిల్లల్ని తిడితే ఒకటి నా చెప్పండి తిడితే మేము దాన్ని సపోర్ట్ చేస్తావా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము పార్టీ అంతా మీ పిల్లల్ని తిట్టమని సపోర్ట్ చేస్తావా అంత సంస్కారహీనులు మా మేము ఎవడో దారిపోయే సన్నాసి తిడితే అది మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఉద్దేశపూర్వకంగా మీరు ఉద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే అది మాకు బాధ కలిగించేటువంటి అంశం మీరు
మీ తల్లిని దూషించాలి ఆ బిట్టున్నా మీ తల్లి లేదా మీ తల్లిని దూషించారు నెక్స్ట్ మీ తల్లి ఫ్యామిలీ పెద్ద ఊగిపోతూ కూడా చెప్పారు నేను 14 సీట్లకి 14 సీట్లు ఇస్తే మా తల్లిని దూషించారు లోకేష్ నేను మర్చిపోవని కింకరించేటువంటి సందర్భం ఉంటుంది మీ గుర్తుండే ఉంటుంది నేను అడ్డగోలుగా టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ వల్ల తల్లిని దూషించారు అనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు దీనన్నిటి మీరు సపోర్ట్ చేస్తారా మీ పిల్లల్ని తిట్టారని అంటే ఇవాళ భారతి గారిని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు మమ్ములు తిడుతున్నారు నేను నన్ను తిట్టింది కూడా సిగ్గుబిడిసి వాళ్ళు చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే విషమ పరిస్థితులకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసి మమ్మల్ని సైకోలు అంటున్నారు కాబట్టి చూడండి నా మీద ఏ విధంగా తిట్టారో నా ఫ్యామిలీ ఫోటో మొత్తం వేశారు సిగ్గుబిడి చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే తప్పదు ఇక బాధ కలిగించేటటువంటి అంశం అయినా కూడా ముగ్గురికి తండ్రి తల్లి పోలికలు కాకుండా మూడు వేరువేరు పోలికలు ఉన్నాయి వీళ్ళ కూడా గంట అరగంట బాపతేనా ఈ ముగ్గురు కూడా గంటల లెక్కన బతుకుతున్నారా అని నా పిల్లల గురించి నాకు ముగ్గురున్న ఆడపిల్లలు పెళ్లైన వారి గురించి తెలుగుదేశం వాళ్ళు పోస్టింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్పుకోలే సిగ్గుపడ్డాం చూశాం వదిలేశాం పక్కనే మంత్రి పదవి కోసం కూతుళ్లను సైతం కామ పార్టీ నాయకులకు దగ్గరికి పంపించడానికి సిద్ధపడ్డ అంబోతూ వినపడిందా సుకన్య అన్నది పెట్టారు వి డోంట్ కేర్ అంటున్నా దుర్మార్గం ఇవి మాకు జరిగే అవమానాలు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం తెలుగుదేశం సైకో ఫ్యాక్టరీలో తయారైనటువంటి అంశాలకి పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ బిడ్డల్ని తిట్టారని మీరు ఆవేశపడిపోయారు పోలీసులు దూషించారు హోంమంత్రి పనికిరాదన్నారు మరి ఇదేంటి సార్ దీని మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకుని చేయగలరా నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా వ్యవహరించి శభాష్ ఈ ప్రభుత్వం అనిపించుకోగలరా లేదు ఉన్మాదులు మీరు సైకోలు మీరు జగన్మోహన్ రెడ్డికి అందంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఎర్ర బుక్ అంటారు అదేదో బుక్ అంటారు గాడిద గుడ్డ అంటారు వీటికి భయపడాలి మేము భయపడితే రాజకీయాల్లో ఉండగలమా బెదిరించే కార్యక్రమాలు మీరు చేస్తున్నారా ఇవాళ మొత్తం తీసుకెళ్లి 111 మందిని ఎంతమందిని లోపల పెట్టారు వీ డోంట్ కేర్ అంటున్నా ఎంతమందిని బయట లోపల పెట్టినా సోషల్ మీడియా తప్పు చేస్తుంది మా సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్లి బయట లోపల వేసిన ఈశన్ మాత్రం భయపడం జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకు భయపడం ఇవాళ్లే ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు పోలీసులు సక్రమంగా పనిచేయకపోతే ఊరుకోవని ఒక సంకేతాన్ని పంపించారు నేను మనవి చేస్తున్న పోలీసు వ్యవస్థ అంటే కూడా మీరు సక్రమంగా ప్రవర్తన చేయండి ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వికృతమైన భాగాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం అంతే తప్ప ఈ వికృతమైన భాగం జగన్మోహన్ రెడ్డి గారిది ఈ మంచి మార్గం నాది అని యువర్ డివైడింగ్ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన చాలా విషయాలు మాట్లాడారు ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని వదిలారు పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించే కార్యక్రమం చేస్తున్నారు డైవర్షన్ నేను మనం చేస్తున్నా ఇంత జరుగుతుంది కదా దీన్ని డైవర్ట్ చేస్తానికి మనం కూడా డైవర్షన్ ఎక్కడికి సరస్వతి భూమికి ఎందుకు వెళ్ళారు మీరు ఏమైంది దానిలో ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఉంది కదా అంత ఫోకస్ అంతా మీ మీద ఉన్నారు కెమెరా మీ మీద ఉన్నారు ఈ విషయాలు మర్చిపోవాలి అమ్మాయిల మీద గాయత్రి మర్చిపోవాలి యువతులు నిర్ధారణంగా నరికి చంపేస్తున్న విషయాలు మర్చిపోవాలి అవన్నీ మర్చిపోవాలి ఇవి మాత్రమే ఉంటాయి సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం వైఎస్ఆర్సీపీది సన్మార్గుల కర్మాగారం తెలుగుదేశాన్ని ఇది చెప్పదలుచుకున్నారా ఇవిటన్నిటికి సమాధానం ఏంటి వీటన్నిటికీ
దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పండి? మా మీద చూస్తున్నారా? హోం మంత్రి గారు చెప్తున్నారు విశ్వరూపం చూపిస్తానేదని. చూపించదండి వీటి మీద విశ్వరూపం. యాక్షన్ తీసుకోండి అని అడుగుతా ఉన్నా. డీజీపీ గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాం, రేపిస్తా ఉన్నాం, వెళతాం, వివరిస్తాం. మీరు యాక్షన్ తీసుకోలేరులే, తెలుసుగా. ఎందుకు యాక్షన్ తీసుకోలేరంటే మీకు పై నుంచి ఫోన్ చేస్తే చేస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చారు అందరూ సంతోషం, అది కూడా ఉంటుందో ఖాళీ అయిపోతాం చివరి నిమిషంలో. ఇవాళ అడిగితే రేపు రండి అని అన్నారు, చూస్తాం. నేను మీ అందరి ద్వారా ప్రజలకి మనం చేసేది, మీ అందరి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి మనం చేసేది ధర్మాధర్మాలు తెలుసుకోండి. మా మీదే బురద తల్లి, మేము సైకోలమని ప్రచారం చేసే దానికి మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మరు, గుర్తుపెట్టుకోండి. శరవేగంగా పెరుగుతుంది మీ మీద ప్రజా వ్యతిరేకత. ఇసుక దొరకటం లేదు, మద్యం దుకాణాల్లో లంచాలు పెరిగిపోయాయి, ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చలేకపోతున్నారు. ఇవన్నీ తీసేసి వీటి మీద నెట్టేసే కార్యక్రమం మీరు చేస్తే కాసేపు నాలుగు రోజులు డైవర్ట్ అవుతారు తప్ప మొత్తం ఎలా డైవర్ట్ అవుతారని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి మీ ద్వారా ఇవాళ పత్రికలు ఉన్నాయి కాబట్టి మేజర్ షేర్ ఆఫ్ ది మీడియా, మీడియా అంటే రెగ్యులర్ మీడియా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? మీరు ఇక సోషల్ మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయాలని మీరు ప్రయత్నం చేసిన కొద్దికి మీ కంట్రోల్ ఇస్తకపోతే, మీరు దాన్ని నొక్కిన కొద్దికి మీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు. అవును, నేను అడుగుతా ఉన్నా. ఒక సెల్ ఫోన్ లో ఒక పోస్ట్ పెట్టినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకెళ్లి మీరు జైల్లో పెట్టి కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాడు మర్చిపోతాడండి? దేశం చచ్చిపోయేంతవరకు ఈ చంద్రబాబు నాయుడు మర్చిపోతారా? ఈ పవన్ కళ్యాణ్ మర్చిపోతారా? అన్యాయంగా మమ్మల్ని కొట్టారనేటువంటి బాధ ఉండదా? చెప్తారు ఉండదా? వాళ్ళందరూ మా సైనికులుగా తయారు కారా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలనేటువంటి కోరిక ఆకాంక్ష వాళ్ళలో పెరగదా? సభాష్ తయారు చేయండి. మీరు మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎవరన్నా భయపడి పారిపోతే ఒకళ్ళిద్దరు పారిపోతారో కానీ కడవాళ్ళు రాట్టు తెలియనటువంటి సైనికుల్లాగా తయారవరా? అయ్యేటటువంటి కార్యక్రమం మీరు చేయట్లేదో మీకు తెలుసో తెలియకో